నమస్కారం. సిఆర్ఐ మోటార్ని దించడానికి వెళ్తున్నాం. ఈ వీడియోలో చాలా అంటే చాలా కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది 6 HP మోటార్, 6 స్టేజ్ పంపు. మోటార్ మరియు విడి భాగాలకు కలిపి 70,000 ఖర్చు రావడం జరిగింది. 2.5 ఇంచుల ఆశీర్వాద్ పైపులు 14, అదనంగా 2 పైపులకు ఎక్కువ ఉండే విధంగా వైర్ని తీసుకోవాలి. 6 HP నుండి ఖచ్చితంగా 4 స్క్వేర్ వైర్ని వాడాలి. 4 స్క్వేర్ mm వైర్ సిఆర్ఐ కంపెనీది, 60 మీటర్లు తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో చిన్న చిన్న మరియు అనవసరపు విషయాల గురించి చర్చించలేదు. మీ సమయం వృధా కాకుండా ఉపయోగపడే అంశాలను మాత్రమే చెప్పడం జరిగింది. అందుకోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మోటార్ని బయటకు తీస్తే ఈ విధంగా ఉంటుంది. మోటార్ తిరగవలసిన దిశను బాణం గుర్తుతో చూపించడం జరిగింది. మోటార్లో నీళ్లు నింపాలనే సూచనతో పాటు టెర్మినల్ కనెక్షన్స్ డయాగ్రామ్ ఇక్కడ రావడం జరిగింది. ఇది కాపర్ రూటర్తో వస్తుంది. ఈ స్టీల్ బాడీ ఉండే ప్రదేశం వైండింగ్ స్టేటర్. ఇది 6 HP 3 పేస్ స్టార్ కనెక్షన్తో వస్తుంది. ఇక్కడ సిఆర్ఐ బ్రాండ్ లోగో చూడవచ్చు. దీనికి 380 వోల్ట్స్ కరెంట్ అవసరం. 13.1 ఆంప్స్ కరెంట్ తీసుకుంటుంది. దీని ఆర్పిఎం 2820 రౌండ్స్ 1 నిమిషానికి తిరుగుతుంది. హెచ్పి పెరిగినా కూడా ఆర్పిఎంలో పెద్ద తేడా ఉండదు. బోర్ సైజ్ 150 mm. మనం 180 mm కేసింగ్ వేస్తాము. 7.5 HP 8 స్టేజ్ మోటార్ది నెక్స్ట్ వీడియో. ఇక్కడ స్టార్ డెల్టా కనెక్షన్ డయాగ్రామ్ని కూడా చూపించడం జరిగింది. ఇది 10 HP నుండి మాత్రమే ఉంటుంది. కాపర్ రూటర్ విత్ సిల్వర్ బ్రేజింగ్. ఆర్పిఎం వివరాలు గుర్తుంచుకోండి. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక లైక్ చేయండి. గంటపై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా స్వచ్ఛమైన నీటితో మోటార్ని నింపాలి. ఈ వీడియో చివరిలో మోటార్కి ఎంత కరెంట్ రావాలి, ఎంత ఆర్మ్స్ తీసుకుంటుందో వివరంగా తెలియజేయడం జరిగింది. చివరి వరకు చూడండి. మోటార్ పైభాగం ఈ విధంగా ఉంటుంది. ఇది చాబి, దీన్ని అస్సలు మిస్ చేయదు. ఏ మోటార్ అయినా కూడా షాఫ్ట్ని 2 వేళ్లతో తిప్పితే ఈ విధంగా సులభంగా తిరగాలి. ఇది పంపు, ఇది అడాప్టర్. 1, 2, 3, 4, 5, 6 స్టేజీలు. ఈ జాలి మరియు పట్టిని తీసి మళ్ళీ బిగించాలి. 1, 2, 3, 4, 5, 6. ఈ మోడల్ 1 స్టేజీ 30 ఫీట్ల చొప్పున మొత్తం 180 ఫీట్ల వరకు పనిచేస్తుంది. పంపు డీటెయిల్స్ చూద్దాం. నెంబర్ ఆఫ్ స్టేజెస్ 6. డెలివరీ సైజ్ 65 mm. దీనితో సెకనుకు 7 లీటర్ల నీళ్లు బయటకు రావడం జరుగుతుంది. మోటార్ యొక్క బ్రాస్ డమ్మీలను బిగించాలి నీళ్లు బయటకు రాకుండా. ఇది పంపు యొక్క అడుగు భాగం, అంటే మోటార్పై ఉండే భాగం. దీని యొక్క కటింగ్ ఇతర అన్ని మోటార్ల కంటే స్మూత్గా ఉంటుంది. ఈ బుష్ని మోటార్ షాఫ్ట్కి కనెక్ట్ చేస్తాం. ఈ క్యాప్ టైప్ ఇత్తడి నట్ సిఆర్ఐ మోటార్ యొక్క మరొక ప్రత్యేకత. మిగతా మోటార్లలో ఈ విధంగా రావు. ఈ క్యాప్ టైప్ నట్ వల్ల లోపల ఉండే టీ బోల్ట్ చివరి భాగం తుప్పు పట్టకుండా ఉంటుంది. 2-3 సార్లు విప్పినా రిపేర్కి వచ్చిన మోటార్ టీ బోల్ట్ లైఫ్ ఎక్కువగా వస్తుంది. మోటార్ పైభాగంలో కూడా దృఢమైన స్టీల్ స్టడ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మోటార్పై పంపుని ఫిక్స్ చేద్దాం. చాలా సులభంగా స్మూత్గా ఫిక్స్ అయింది. ఒకసారి షాఫ్ట్ని ఈ విధంగా తిప్పి చూసుకోవాలి. సున్నితంగా తిప్పినా కూడా తిరుగుతుంది. ఇప్పుడు స్పానర్ సహాయంతో నట్లు ఫుల్ టైట్ చేసుకోవాలి. బలమంతా ఉపయోగించకూడదు. ఈ విధంగా మామూలుగా టైట్ చేసుకోవాలి.
మరీ సుత్తితో కొట్టకూడదు. ఇక్కడ నుండి పంపులోకి నీళ్లు వెళ్తాయి. మోటార్ యొక్క పని పంపుని తిప్పడం. పంపు తిరుగుతుంటే నీళ్లు పైకి వస్తాయి. పూర్తి సమాచారం తెలియజేయాలనే ఆలోచనతో వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువగా రావడం జరిగింది. ఒక 8.5 నిమిషాల సమయాన్ని కేటాయించి పూర్తి వీడియో చూడగలరు. ఇప్పుడు స్టీల్ జాలిని బిగించాలి. ఒకవేళ వీడియో ఉపయోగకరంగా ఉన్నదని మీరు భావిస్తే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు చేయడానికి నాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ చాలా అవసరం. వ్యవసాయ మోటార్లకు సంబంధించిన చాలా వీడియోలు మన ఛానల్లో ఇదివరకే అందుబాటులో ఉన్నాయి. ఫేస్ రివర్స్ సమస్యకు కూడా వీడియో చేయడం జరిగింది. ప్యానల్ బాక్స్ ఫిట్టింగ్ చేసే విధానం, వైర్ జాయింట్ చేసే విధానం ఇదివరకే మన ఛానల్లో వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అందుకోసం అవి ఈ వీడియోలో చూపించడం లేదు. మోటార్ని వివిధ పద్ధతుల్లో వివిధ రకాలుగా దింపుతారు. మేము మాత్రం ఇప్పటికీ బెల్ట్ మరియు కానితో దింపుతున్నాం. దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకూడదు. ఈ వీడియోని కూడా మన ఛానల్లో ఇంతకుముందే అందుబాటులో ఉంచడం జరిగింది. అందుకోసం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. ఆటోమేటిక్ స్టార్టర్లో 2 ఇండికేటర్లు ఉన్నట్లయితే 2 వెలగాలి. ఒకవేళ వెలగనట్లయితే ఇన్కమింగ్ వైర్లని మార్చుకోవాలి. ఎడమవైపు వైర్ని కుడివైపుకు, కుడివైపు వైర్ని ఎడమవైపుకు లైన్ పైన లేదా ఫ్యూజుల్లో లేదా ఆటోమేటిక్ వైర్లను మార్చుకుంటే సరిపోతుంది. 2 ఇండికేటర్లు వెలిగిన తర్వాత ఆటోమేటిక్ స్టార్టర్ ఆన్ చేస్తే కొత్త బోర్లో మురికి నీళ్లు పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత వాటర్ ప్రెషర్ పెరుగుతుంది. మోటార్లలో సమస్యలు రాకుండా నడవాలంటే ఈ విధంగా కరెంటు 400 వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉండాలి. ఏ 2 ఫేస్లకు చూసుకున్నా కూడా కరెంటు పోల్ని బోర్కి దగ్గరగా వేసుకుని ప్యానల్ బాక్స్ని పోల్కి ఫిట్ చేసుకునే వాళ్ళకి వోల్టేజ్ డ్రాప్ అవ్వకుండా ఈ విధంగా వస్తుంది. పోల్కు మరియు బోర్కి దూరం ఎక్కువగా ఉన్నట్లయితే వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది, మోటార్లలో సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆర్మ్స్ చూస్తున్నాం. మోటార్ నెంబర్ ప్లేట్పై ముద్రించి వచ్చిన 13 ఆర్మ్స్ మాత్రమే తీసుకుంటుంది. కరెంటు వోల్టేజ్ తక్కువగా ఉన్నట్లయితే ఆర్మ్స్ ఎక్కువగా తీసుకుంటుంది. స్టార్టర్లో దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. బోరులో నీళ్లతో పాటు ఇసుక వచ్చినట్లయితే ఆర్మ్స్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అది కాదా, గంత వచ్చింది, గంత ఇసుక వచ్చింది. బోర్లోని అడుగు నీళ్లు కదిలినప్పుడు ఈ విధంగా ఇసుక రావడం జరుగుతుంది. ఇసుక వచ్చినప్పుడు ఆర్మ్స్ కొద్దిగా ఎక్కువగా తీసుకుంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 17 పైన ఆర్మ్స్ తీసుకుంటుంది. కొత్త బోర్లో వేసిన మోటార్ని 1-2 రోజుల వరకు ఆగకుండా నడిపించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇసుక మొత్తం క్లియర్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.